హైదరాబాద్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. వానలు తగ్గాక ఉష్ణోగ్రతలు కూడా మండిపోతాయంటున్నారు. అసలు ఈ పరిస్థితికి కారణాలు ఏంటన్న దానిపై వాతావరణ శాఖ అధికారి రాజారావుతో మా కరెస్పాండెంట్ చిన్నారెడ్డి ఫేస్ టు ఫేస్. అకాల వర్షాలు రైతులను నట్టేయడం ఉంచుతున్నాయి. ఒకసారిగా వస్తున్న భారీ వర్షాలతో పంట నష్టంతో పాటు మామిడి తోటలు కూడా పూర్తిగా నాశనం అవుతున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్రాల్లో రెండింటిలోనూ ఇదే పరిస్థితి ఉండడంతో వాతావరణంలో రైతులు దిక్కుదోచిన పరిస్థితి ఉంది. అయితే ఈ వాతావరణ పరిస్థితి కారణాలేంటి, ఈ వేసవిలో ఇంత అకస్మాత్తు వర్షాలు ఎందుకు పడుతున్నాయి? మన దగ్గర రాజారావు గారు చెప్పండి సార్, ఈ అకస్మాత్తు వర్షాలు ఎందుకు వస్తున్నాయి, దీనికి కారణాలేంటి? ఈ మార్చి ఏప్రిల్ మే ఈ సమ్మర్ సీజన్లో మనకి ఏప్రిల్ మేలో ఈ క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడడం జరుగుతుంటుంది అన్నమాట. దీనికి ప్రధానంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉష్ణోగ్రతలు పెరగడం, తర్వాత అదే సమయంలో మనకి తేమ శాతం కూడా గాలిలో తేమ శాతం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఈ ఏ ప్రాంతాల్లో అయితే తేమ శాతం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో మనకి క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడడం జరుగుతుంటుంది అన్నమాట. ఇది ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఒక ఉపరితలంలో ఒక ద్రోణి ఒకటి ప్రస్తుతం ఏర్పడింది. ఈ ఉపరితల ద్రోణి ఏంటంటే మధ్య మహారాష్ట్ర నుంచి రాయలసీమ వరకు మరట్వాడ ఇంటీరియర్ కర్ణాటక ఈ ప్రాంతాల మీదుగా ఒక ఉపరితలంలో ఒక ద్రోణి ఒకటి కొనసాగుతుంది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల మనకి ఇటు నైరుతి నుంచి తర్వాత ఈ దక్షిణ దిక్కు నుంచి కూడా మనకి తేమతో కూడిన గాలులు ఈ తెలంగాణ రాష్ట్రం మీదకి ఈ ద్రోణి ఏ ప్రాంతంలో అయితే ఉందో ఆ ప్రాంతంలోకి రావడం జరుగుతుంది. అదే ప్రాంతంలో మనకి ఈ ఉరుములతో కూడిన వర్షాలు ఈ అంటే ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల ఉరుములతో కూడిన వర్షాలు అంతేకాకుండా ఈదురుగాలులు అక్కడక్కడ వడగల్ల వర్షం కూడా కురవడం జరుగుతుందన్నమాట. ప్రస్తుతం ఇది ఈ ద్రోణి మనకి గత ఒక వారం రోజుల నుంచి కూడా కొనసాగుతుంది ఈ ప్రాంతంలోనే. ఇప్పటికే మార్చి 31 వరకు మనకు ఉష్ణోగ్రతలు 43 వరకు చేరినాయి మీరు చెప్తున్నారు, కాబట్టి రానున్న రోజుల్లో మరో 2 నెలల పాటు వేసవికాలం ఉండబోతుంది, ఏ స్థాయికి చేరే అవకాశం ఉంటుంది? మనకి ఉష్ణోగ్రతలు అయితే ఇప్పుడు ఈ ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఈ ఇప్పుడు ఈ వాతావరణంలో ఈ రకమైన మార్పులు అంటే ఇప్పుడు ఈ మేఘాలు ఏర్పడడం తర్వాత ఈ వర్షాలు కురవడం వల్ల ఏంటంటే ఉష్ణోగ్రతల్లో తగ్గుదల అనేది జరిగిందన్నమాట. ఎప్పుడైతే ఈ ద్రోణి యొక్క ప్రభావం పోతుందో అంటే ద్రోణి ప్రభావం బలహీనమైపోయినప్పుడు మళ్ళీ ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరగడం మొదలవుతాయి. అంటే ఇప్పుడు ఏదైతే మనకి ఈ మేలో ఎక్కువగా మనకు ఉష్ణోగ్రతలు ఎక్కువ స్థాయిలో నమోదవడం జరుగుతుంది. ఈ మాన్సూన్కి సంబంధించి అయితే మేము మొదటి వారంలో మనకు IMD మేము బులెటిన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకు వచ్చే మాన్సూన్ ఏ రకంగా ఉంటుంది, ఎంత వర్షపాతం నమోదవుతుంది అన్నది మేము మొదటి వారంలో మేము IMD బులెటిన్ రిలీజ్ చేస్తుంది. కెమెరాన్ వైస్తో చిన్నారెడ్డి, టీవీ5 హైదరాబాద్.